నమస్తే, నా పేరు కిరణ్. మే ఎస్టీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రకృతి వ్యవసాయానికి ప్రభుత్వం రైతులకు అన్ని విధాల సహకరిస్తుంది. పులివెందుల పశు పరిశోధన కేంద్రంలో బయోటెక్ సైన్స్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్. సింహగిరి ప్రదక్షిణకు 5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. 32 కిలోమీటర్ల మార్గాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు. రాష్ట్రంలో ఏ ఒక్క పాఠశాలను మూసివేయలేదు. ఎల్లో మీడియా తప్పుడు కథనాలు ప్రచురిస్తుందన్న మంత్రి బొత్స. స్టీల్ ప్లాంట్లో కోకో ఓవెన్ ప్రైవేటీకరణకు టెండర్లు పిలవడంపై కార్మిక సంఘాల ఆగ్రహం. వెంటనే రద్దు చేయాలని నేతల డిమాండ్. ప్రకృతి వ్యవసాయమే శ్రేయస్కరమని, ఎందుకు ప్రభుత్వం రైతులకు అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలోని పశు పరిశోధన కేంద్రంలో బయోటెక్ సైన్స్ ను సీఎం జగన్ ప్రారంభించారు. రాబోయే రోజుల్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని పెంపొందిస్తామని స్పష్టం చేశారు. 2 రోజుల పర్యటన కోసం ముఖ్యమంత్రి జగన్ వైఎస్ఆర్ కడప జిల్లాకు చేరుకున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్లో పులివెందులు వెళ్లారు. పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం అనంతరం పులివెందులలోని బయోటెక్ సైన్స్ ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ప్రపంచ శ్రేణి ఇండో జర్మన్ ప్రకృతి విజ్ఞాన పరిశోధన అకాడమీ ఎంతో ఉపయోగపడుతుందని సీఎం చెప్పారు. రసాయనాలతో కూడిన ఆహారాన్ని తినడం వల్ల ఎన్నో రకాల క్యాన్సర్లు వస్తున్నాయని, ప్రకృతి వ్యవసాయమే శ్రేయస్కరమన్నారు. ఏపీలో 6 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని చెప్పారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా వీరికి అవసరమైన శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రకృతి వ్యవసాయంపై అంతర్జాతీయ సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుందని ఆయన వెల్లడించారు. ప్రక్రియ దగ్గర నుంచి ఆర్బీ కేసు రైతును చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఉన్నాయి. చివరికి పంట కొనుగోలు చేసేదాకా రైతుకు తోడుగా నిలబడతా ఉన్నాయి. సో రైతులకు వ్యవసాయం మీద పూర్తి సమాచారము, నాలెడ్జ్ను కూడా ఇచ్చే కార్యక్రమం కూడా ఆర్బీకేల ద్వారా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉంది. ఈ ఆర్బీకేలకి నాచురల్ ఫార్మింగ్ ఎలిమెంట్ కూడా తీసుకొని రాగలిగితే అప్పుడు కెమికల్స్ను క్రమంగా పక్కకు తప్పించవచ్చు. నేనైతే ఇప్పుడైతే యాస్ ఆఫ్ నౌ ఇది వెంటనే ఎవరైనా కూడా కెమికల్స్ వేసే ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వేసే ప్రక్రియ నుంచి వెంటనే నాచురల్ ఫార్మింగ్లోకి వచ్చేస్తే వెంటనే విపరీతమైన ఆదాయాలు అక్కడికి వచ్చేస్తాయి అని చెప్పి కూడా నేను చెప్పడంలో ఆదాయాలు ఇంకా ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ఇయర్ తగ్గచ్చు. అందుకనే ఒక రైతుకు సే ఒక 3 ఎకరాలు ఉంటే ఒక 1/3 పోర్షన్, ఒక 25% పోర్షన్లో మాత్రమే రైతు విల్ స్టార్ట్ విత్ న్యాచురల్ ఫార్మింగ్. సెకండ్ ఇయర్ హీ విల్ గో అప్ టు 50%. థర్డ్ ఇయర్ హీ విల్ గో టు ది ఎక్స్టెంట్ ఆఫ్ పూర్తి ఎక్స్టెంట్. సో 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 4వ సంవత్సరానికి కానీ రైతు పూర్తిగా తనకున్న 3 ఎకరాలను పూర్తిగా న్యాచురల్ ఫార్మింగ్లోకి పోడు. ఆ 3 సంవత్సరాలు రైతు కుస్తీ పడడం వల్ల రైతు న్యాచురల్ ఫార్మింగ్లో బెటర్ ఎఫిషియన్సీస్ తీసుకొని వస్తాడు. ఆ బెటర్ ఎఫిషియన్సీస్ తీసుకొని రావడం వల్ల 4వ సంవత్సరంలో ఖర్చు తగ్గుతుంది. ఎందుకనంటే పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్సు ఇవన్నీ లేవు కాబట్టి ఖర్చు తగ్గుతుంది. మరోవైపున ఖర్చు తగ్గడంతో పాటు ఉత్పత్తి కూడా భూమిలో సారం పెరుగుతుంది కాబట్టి ఉత్పత్తి కూడా బాగా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. తొలుత పులివెందులకు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ కు మంత్రులు కాకాని గోవర్ధన రెడ్డి, ఆదిమూలపు సురేష్, ఎంపీ అవినాష్ రెడ్డి, పులివెందుల మున్సిపల్ చైర్మన్, పార్టీ నాయకులు స్వాగతం పలికారు. ఈ నెల 12వ తేదీన జరగనున్న గిరి ప్రదక్షిణకు 5 లక్షల మంది హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ మల్లికార్జున, సిపి శ్రీకాంత్, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీసా, ఈవో సూర్యకళలు పరిశీలించారు. కోవిడ్ నేపథ్యంలో భక్తులంతా మాస్కులు ధరించారని విజ్ఞప్తి చేశారు. కోవిడ్ కారణంగా 2 నెలల పాటు గిరి ప్రదక్షిణ నిర్వహించలేదు. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఏడాది గిరి ప్రదక్షిణను పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 12వ తేదీన సింహగిరి చుట్టూ ఉన్న 32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ జరగనుంది. కొండ దిగున తొలి పావంచ దగ్గర నుంచి పాత అడవి వరం, వెంకోజీపాలెం, అప్పుగర్, సీతమ్మధార, మాధవధార,
ఎన్ఏడి గోపాలపట్నంలో మేరుగా సింహాచలం కొండపైకి ఈ గిరి ప్రదక్షిణ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున అధికారులతో కలిసి పరిశీలించారు. గతం కంటే ఏడాది జరిగే గిరి ప్రదక్షిణకు 5 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున వెల్లడించారు. గిరి ప్రదక్షిణ జరిగే 32 కిలోమీటర్ల మార్గంలో రోడ్లు పరిస్థితి, విద్యుత్ దీపాలు, మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు ఏర్పాటుపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేశామని తెలిపారు. వృద్ధులు, చిన్నారులు ఈ గిరి ప్రదక్షిణకు తీసుకురాకుండా ఉంటే మంచిదని సూచించారు. వర్షం పడే అవకాశం ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్లాస్టిక్ నిషేధం ఉన్నందున నీటి బబుల్స్ ఏర్పాటు చేసి భక్తులకు తాగునీటి కొరత లేకుండా చూడాలని ఆదేశించామన్నారు. సో మనకి సుమారుగా ఒక 4-5 లాక్స్ భక్తుల్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో దీనికి సంబంధించి మనకు కమిషనర్ ఆఫ్ పోలీస్ వారు, అలాగే మున్సిపల్ కమిషనర్ వారు, అలాగే ఈవో సింహాచలం టెంపుల్, అలాగే ఇతర అధికారులతో ఇక్కడ మేజర్ పాయింట్స్ అంటే వెరీ క్రూషియల్ పాయింట్స్ అన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అలాగే నిన్నందరూ మనకు మళ్ళీ డీసీపీ గారి ఆధ్వర్యంలో పోలీసు, దేవస్థానం వాళ్ళు, అలాగే జీవీఎంసీ వాళ్ళు అంతా కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఈ టోటల్ 35 కిలోమీటర్స్ స్ట్రెచ్లో రోడ్ పరిస్థితి ఏంటి, తర్వాత ఎల్యూమినేషన్ ఎంత కావాలి, ఎక్కడెక్కడ వాటర్ స్టాల్స్ పెట్టుకోవాలి, ఎక్కడెక్కడ మెడికల్ స్టాల్స్ పెట్టుకోవాలి, దెన్ ఎక్కడెక్కడ మనకి అంటే టెంకాయలు కానీ లేదంటే ఇతరత్ర సామాగ్రిని పబ్లిక్ అందజేయడానికి అలో చేయాలి, అలాంటివి ఇంపార్టెంట్ ఐటమ్స్ అని కూడా ఒకసారి ఫ్రీ చేసుకున్నారు. సో కమింగ్ ఒక 3 డేస్లో మోస్ట్ ఆఫ్ ద రూట్స్ అన్నీ కూడా ఒక రేంజ్లోనే ముస్తాఫ్ చేస్తాము. సో పబ్లిక్కి దయచేసి ఏంటంటే వచ్చిన వాళ్ళు మాస్క్ పెట్టుకుని వచ్చే ప్రయత్నం చేయండి, అండ్ మరీ చిన్నపిల్లల్ని తేకండి, అలాగే మరీ వృద్ధుల్ని కూడా తేకండి అని మేము ఒక అపీల్ చేస్తున్నాం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి. అండ్ సో మోస్ట్లీ ఏమన్నా రెయిన్ పడే అవకాశం ఉంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిందిగా ప్రజలందరూ కూడా మేము సూచిస్తున్నాము. అండ్ క్రితంతో పోల్చుకుంటే ఈసారి నెంబర్ ఆఫ్ స్టాల్స్ అవన్నీ కూడా పెంచడం జరిగింది. లాస్ట్ టైం 25 ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మోర్ దాన్ 30 పెడుతున్నాము. అలాగే టాయిలెట్ పాయింట్స్ కూడా పెంచడం జరుగుతూ ఉంది. సో సిటీలో మనకి ప్లాస్టిక్ బ్యాన్ ఉంది కాబట్టి మనం వాటర్ ప్యాకెట్స్, అదే వాటర్ సాచెట్స్ అలౌ చేయట్లేదు. బట్ హవెవర్ వాళ్ళకి కావాల్సిన క్వాంటిటీలో మనము బబుల్స్ పెట్టిస్తున్నాము, ప్లస్ బబుల్స్తో పాటు పేపర్ గ్లాసెస్ అన్ని పెట్టిస్తున్నాము. గిరి ప్రదక్షిణకు 2000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సిపిసిహెచ్ శ్రీకాంత్ తెలిపారు. ఇరుకైన మార్గాలలో భక్తుల రద్దీ లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సముద్ర స్నానాలు చేసే అప్పుకర్ లాంటి ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గజయితగాళ్లు, రెస్క్యూ టీములు ఏర్పాటు చేస్తామన్నారు. జరగబోతుంది, దానికి సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జీవీఎంసీ గారు, కమిషనర్ గారితో, ఈఓ గారితో రూట్ను కూడా చూడడం జరిగింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎక్కడెక్కడైతే సమస్యలు వచ్చాయో వాటిని ఐడెంటిఫై చేసి అక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, భక్తులు ఇక్కడ కొన్ని ఇరుకైన మార్గాలు ఉన్నాయి ఇక్కడికి చేరుకోవడానికి, అదేవిధంగా ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి గిరి ప్రదక్షిణ ప్రారంభించేటప్పటికి సొంచ్యాం నుండి మనకి ఈ కోనేరు వైపు వెళ్లే దారి, అదేవిధంగా ఓల్డ్ గోశాల నుండి ఇక్కడికి ఉండే దారి, వీటన్నిటిని కూడా గమనించి దేవస్థానం వారికి కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. బ్యారికేడింగ్ ఎక్కడ పెట్టాలి అనేది, అదేవిధంగా ఇక్కడ రావడానికి తొలి పావంచ దగ్గర కొబ్బరికాయలు కొట్టడానికి రావడానికి నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ కూడా పెంచడం జరిగింది. అదేవిధంగా మెడికల్ స్టాల్స్ని పోలీస్ పరంగా ఎక్కడైతే ఈ జోడుగుళ్ళపాలెం, తిన్న అప్పుగారి దగ్గర స్నానాలు ఆచరించడానికి బీచ్లోకి వెళ్తారో అక్కడ కూడా పూర్తిస్థాయి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం. కలెక్టర్ గారి సూచన మేరకు అక్కడ ఈ బీచ్లో రెస్క్యూ పార్టీని, ఈ స్విమ్మర్స్ని, వారిని కూడా ఏర్పాటు చేస్తున్నాం. భక్తులందరికీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసేది ఏమంటే అన్ని జాగ్రత్తలు భద్రతా ఏర్పాటు పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకోండి. బీచ్లో స్నానం ఆచరించేటప్పుడు ఎటువంటి లోపలికి వెళ్ళి, లోతు అనే ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ప్రాణాలకి ప్రమాదం కలిగించే విధంగా చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాం. 2 ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్న గిరి ప్రదక్షిణకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అధ్వానంగా కైలాసపురం నుంచి మాధవధార రోడ్డుకు మరమ్మతు చేసే పనులు చేపట్టారు. రోడ్డు పక్కన ఉన్న పిచ్చి మొక్కలు తీసివేసి పరిశుభ్రత చేసే పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో డీసీపీ సునీత్ సునీల్, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలపై ఎల్లో మీడియా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏ ఒక్క పాఠశాల మూతపడలేదని, ఎక్కడ మూతపడిందో చూపించాలని ఎల్లో మీడియాను కోరారు. దేశ చరిత్రలోనే విద్యారంగంలో సంస్కరణలు రాష్ట్రంలోనే జరుగుతున్నాయని, ఈ సంస్కరణలు నూతన విద్యా విధానానికి అనుగుణంగానే సాగుతున్నాయన్నారు. పాఠశాలలు మాయమైపోతున్నాయంటూ రాస్తున్న పత్రికలు అవెక్కడో చూపించాలని కోరారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే అక్కస్తో విద్యా వ్యవస్థపై కక్షగట్టి దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 42,750 స్కూల్స్ ఉన్నాయని, 5,280 స్కూల్స్ ను మాత్రమే మ్యాపింగ్ చేశామని, సెంట్రల్ స్కూల్స్ విధానం తీసుకువచ్చి సబ్జెక్ట్ టీచర్స్ ను నియమించామని చెప్పారు. ఈ విధానంతో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. నేను చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు, ఇది పేపర్లో రాస్తారు, ఆయన వచ్చి మాట్లాడతాడు. అంటే ఏంటి వీళ్ళ ఉద్దేశం? ప్రజల్ని గందరగోళంలో పెట్టి ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు చూపెట్టి రాజకీయ లబ్ధి కోసం రాజకీయం విందనుకున్నాను. నేను ఇంతకుముందు చెప్పా, దానివల్ల ప్రత్యక్ష ఫలాలు ప్రజలు అమ్మఒడి కార్యక్రమాన్ని ఒక బస్సు ఒక పనికిమాలిన కార్యక్రమం కింద మాట్లాడిన వాడు ఎవడైనా ఉన్నాడు భారతదేశం మీద, ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద అంటే అది ఒక చంద్రబాబు నాయుడు ఒకడే. ఆ కార్యక్రమం నష్టం ఏంటి? అది ఆ పిల్లవాడు చదువుతున్న తల్లికి ఆర్థికంగా పరిపూర్తి చెందడానికి, బాల కార్మికులుగానే చేనీకంట మరి చేతునిచ్చి స్కూల్కి పంపడానికి, డ్రాప్ అవుట్లు తగ్గించడానికి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుంటే ఆ పిల్లవాడు స్కూల్కి వెళ్తాడనే ఉద్దేశంతో అమ్మఒడి కార్యక్రమాన్ని పెట్టాము. నేను దాంట్లో నీలాగేమైనా జన్మం కంప్లీట్ పెట్టి దోసు తిన్నా కానీ మధ్యవర్తులు పెట్టామా? అది కడుపు మంట. అయ్యయ్యో ఇది సక్సెస్ అయిపోతుంది, వీళ్ళు ఈ స్కీమ్ ఎచివ్ అయిపోతున్నారే, వీళ్ళకి మంచి పేరు వస్తుంది అనే 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 మాట. ఈ చంద్రబాబు నాయుడు వీళ్ళు కలిసి చేస్తున్న ఈ దుష్ప్రచారం. ఇవాళ రాష్ట్రంలో 42,750 స్కూల్స్ ఉన్నాయి. మేము తెచ్చిన నూతన విద్యా విధానంలో ఏంటి, ఫౌండేషన్ స్కూల్ ఫౌండేషన్ ప్లస్ అని పెట్టి అంగన్వాడీ నుంచి 1-2 తరగతులని ఒక సర్క్యూట్ ఒక యూనిట్ గా చేసి ఒక మంచి టీచర్స్ ని పెట్టి అక్కడ వాళ్ళకి పునాదులు నుంచే, అంటే ఫౌండేషన్ అని అదే ఫౌండేషన్ పునాది స్థాయి నుంచే 1వ తరగతి నుంచే వాళ్ళకి మంచి నైపుణ్యంతో 100% వాళ్ళకి వచ్చి మరి పాఠ్యాంశాలు వాళ్ళకి పెట్టి చేసి చేయించాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎలా అయితే గురుకుల పాఠశాలలను కేజీబీ సెంట్రల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, సెంట్రల్ సిలబస్ ఏవైతే జరుగుతున్న స్కూల్స్ ఉన్నాయో, వాటిలో ఏ రకంగా అయితే 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ వైజ్ అంటే సోషల్ సైన్స్ మ్యాథ్స్ ఇంగ్లీషు తెలుగు సబ్జెక్టు టీచర్స్ని పెట్టి ఒకే క్లాస్కి ఒకే టీచర్ కాకుండా 5వ తరగతి వరకు ఇప్పుడున్న విద్యా విధానం కాకుండా 3వ నుంచే వాళ్ళకి వచ్చి విద్యను బోధించడానికి సెంట్రల్ స్కూల్స్ లాగే విధానాన్ని పెట్టి ఈ నిర్ణయం తీసుకుని. స్టీల్ ప్లాంట్ కోకో ఓవెన్ బ్యాటరీ నిర్వహణకు యాజమాన్యం టెండర్లు పిలవడాన్ని రద్దు చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సిఐటియుతో పాటు మిత్రపక్షాలు ఆధ్వర్యంలో కోకో ఓవెన్ డిపార్ట్మెంట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం సంబంధిత శాఖాధిపతికి వినతి పత్రం అందజేశారు. ఉక్కు ఉత్పత్తికి కావాల్సిన బొగ్గు తయారు చేయడంతో బ్యాటరీలు ప్రధాన భూమిక పోషిస్తుందని సిఐటియు నాయకులు వైటి దాసు అన్నారు. కోకోవెన్ నుంచే వచ్చే వాయువును ఉక్కు ఉత్పత్తి చేసే బ్లాస్ట్ ఫర్నేస్ వివిధ రకాల దశల్లో ఉపయోగిస్తారని తెలిపారు. నిర్వహణ పేరుతో ఉత్పత్తి బాధ్యతను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే మే 26వ తేదీన ఉక్కు యాజమాన్యం టెండర్లు పిలిచిందని తెలిపారు. ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకంగా 511 రోజుల నుంచి ఉద్యమం జరుగుతుందంటే విడిభాగాలు ప్రైవేటీకరించడానికి యాజమాన్యం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ఉత్పత్తి ఖర్చు కంటే సుమారు 10 కోట్లు ఎక్కువ టెండర్లు పిలవడం ఎవరికోసమని ప్రశ్నించారు. టెండర్లు రద్దు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మిత్రపక్ష నాయకులు పాల్గొన్నారు. అంటే ఏం జరుగుతుంది స్టీల్ ప్లాంట్ లో, అంటే ఒకవైపు ప్రైవేటీకరణ, ఒకవైపు సిక్ ఇండస్ట్రీగా, ఒకవైపు అవుట్ సోర్సింగ్ పూర్తిగా, అంటే ఈ 3 కార్యక్రమాలు అనేది జరుగుతున్నాయి. ఈ 3 కార్యక్రమాల కార్మికులు అప్రమత్తం అయితే తప్ప రాబోయే కార్మికుల్లో రాబోయే కాలంలో. వంటంలోని జగన్నాథ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో టర్నర్ చౌటీలో రథోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పరశురామ అవతారంలో జగన్నాథుడు దర్శనమిచ్చారు. మేల్కొల్పు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పరశురామ అవతారంలో ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. అవతార విశిష్టతను వేద పండితులు వివరించారు. శ్రీ జగన్నాథ స్వామివారి రథోత్సవాలు మహోన్నతంగా ప్రారంభమై ఈ రోజుకి స్వామివారి యొక్క దశావతారాల్లో బలభద్ర సుభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామివారు ఈరోజు పరశురామ అవతారంలో భక్తులకి దర్శనమిస్తున్నారండి. భక్తులందరూ కూడా చాలా ఆనందోత్సాహాలతో వచ్చి తెల్లవారి 5:30 నుంచే భక్తులందరూ కూడా వేల సంఖ్యలో వచ్చి ఈరోజు స్వామివారి యొక్క అవతారాన్ని దర్శించుకుంటున్నారండి. స్వామివారు చాలా అద్భుతమైనటువంటి శక్తులతో ఈరోజు చాలా అద్భుతంగా అలంకారంతో ఉండి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ క్రమంలో వచ్చేటువంటి దూర జిల్లాల నుంచి వచ్చేటువంటి విజయనగరం శ్రీకాకుళం నుంచి కూడా భక్తులు ఈరోజు చాలా సంఖ్యలో రావడం జరిగింది. వారందరికీ కూడా యథావిధంగా మంచినీటి సౌకర్యము అన్నీ వాళ్ళకి ఆరోగ్య సంబంధం ఒక క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు క్యూ లైన్లో రద్దీకి ఇబ్బంది కలగకుండా వారిని జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందండి. అదేవిధంగా ప్రతిరోజు యథావిధిగా అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. 500 నుంచి 600 700 జరుగుతుంది. ఈరోజు చాలా ఆనందంగా చెప్పవలసిన విషయం ఏంటంటే 10,000 మంది దాకా ఈ రోజున అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆనందంగా వెళ్తున్నారు. ఈ క్రమంలోనే వీరందరూ కూడా ఆ స్వామివారు ఆ జగన్నాథ స్వామివారు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, సినీ నటుడు శివబాలాజీ, సినీ గాయకుడు విజయప్రకాష్లు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. మున్సిపల్ కార్మికుల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 11వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని సిఐటియు మల్కాపురం జోన్ నాయకులు పాడిరాజు హెచ్చరించారు. పారిశ్రామిక ప్రాంతంలో సమ్మెపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్మికులకు 16,000 నుంచి 21,000 వేతనాలు పెంచుతామని ఇచ్చిన హామీ నేటికి నెరవేరలేదన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు లక్ష్మణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈవీఎంసి వర్కర్స్ నేరుగా ఉన్న 7వ కూడా ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఈవీఎంసి వర్కర్స్ సమస్యలు అనేవి అనేక సార్లు కూర్చున్న చర్చలు అవుతున్నాయి. కానీ సమస్య అనేది పరిష్కారం చేయట్లేదు. ఆత్మలో కలిపిన తర్వాత ఈఎస్సీ పిఎఫ్ ప్రాబ్లం కూడా ఉంది. అదేవిధంగా ఈరోజు ఏఎస్సీ ద్వారా అంటే అన్ని యూనియన్లు కూడా ఈ 11వ తారీఖు లోపు కానీ సమస్యలు పెండింగ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కానీ పరిష్కారం చేయకపోతే వెంటనే ఈ సభలో దిగాలన్నది. రెండోది ఏంటంటే ఈ సమస్యల్లో భాగంగా పనిముట్లు అనేవి పని పరికరాలు ఇవ్వట్లేదు, సేఫ్టీ ఇవ్వట్లేదు. అలాగే గతంలో ఉన్నటువంటి నూనెలు అలాగే సబ్బులు ఈ చెప్పులే ఇచ్చేవారు ఇవన్నీ కూడా ఇప్పుడు అవి కూడా ఇవ్వట్లేదు. హెల్త్ అలవన్స్ల భాగంగా 6,000 ఇచ్చేవారు, 6,000తో కలుపుకొని మొన్న ఒప్పందంలో 15,000 ఇస్తా ఉన్నారు. ఆ 15,000 ఇవి కలిపి 20,000 ఇవ్వాలి. ఆ 6,000 కూడా ఇస్తామని కూడా కట్ చేస్తారు. ఇది చాలా దుర్మార్గమైంది. అలాగే విధంగా ఈ కార్మికులకి గతంలో ఎన్నికల్లో మాత్రం ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వచ్చే నెల 29 నుండి సెప్టెంబర్ 2వ తేదీ వరకు మౌంట్ అబూలో జాతీయ మీడియా సదస్సు జరగనుంది. ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో సదస్సుకు సంబంధించిన వివరాలను సంస్థ ప్రతినిధి బీకే రామేశ్వరి వివరించారు. కార్యక్రమానికి ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అపిలేట్ అథారిటీ చైర్మన్ ఆచార్య జిఎస్ఎన్ రాజు, జీవీఎంసీ అదనపు కమిషనర్ వై శ్రీనివాసరావులు అతిథులుగా హాజరయ్యారు. ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకుని కర్తవ్య నిర్వహణలో ఉత్సాహాన్ని సమర్థతను పెంపొందించుకునేందుకు జాతీయ మీడియా సదస్సు ఉపకరిస్తుందని చెప్పారు. జ్ఞాన సంపదతోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. ఈ సమావేశంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షు గంట్ల శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు. మీడియా కాన్ఫరెన్స్ సమావేశం జరుగుతుంది. మౌంట్ అబు కేంద్రంగా జరిగే ఈ సదస్సుకు విశాఖపట్నం నుంచి గత 10 ఏళ్లుగా క్రమం తప్పకుండా 50 మంది జర్నలిస్టులు మౌంట్ అబుకు వెళ్తున్నారు. మరి కరోనా కాలంలో గత ఏడాది
లేకపోవడంతో తిరిగి ఈ ఏడాది పంపిస్తున్నాం. మరి ఏడాది కూడా ఎవరైతే మౌంట్ ఆబుకు వెళ్తారో వారి వారి పేర్లు ప్రెస్ క్లబ్ కార్యాలయంలో రేపటి నుంచి నమోదు చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే మీ అందరికీ సోదరులందరికీ కూడా పేర్లు నమోదు చేసి వెళ్ళకపోతే మాత్రం వాళ్ళ మీద ఈసారి సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే దాదాపు 5,000 రూపాయలు టికెట్ల కోసం స్పెండ్ చేసినప్పుడు మీరు ముందు పేరు ఇచ్చేయడం తర్వాత లాస్ట్ మినిట్లో నేను డ్రాప్ అయిపోతున్నానని చెప్పడం కూడా మౌంట్ అబు హెడ్ క్వార్టర్స్ రాజస్థాన్ అనేది బ్రహ్మకుమారీస్ యొక్క ఆరావళి పర్వతాలపైన నెలకొంది. ఇంచుమించుగా 85 ఇయర్స్ నుంచి ఈ యొక్క ఆధ్యాత్మిక సేవలు ఇవ్వడం జరుగుతుంది. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని అందరూ అడుగుతూ ఉంటారు. స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్, అంటే ఆధ్యాత్మిక శక్తి ద్వారా ప్రతి ఒక్క వ్యక్తిలో ఔన్నత్యాన్ని తీసుకురావడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం. అలాగా ఆ యొక్క సందర్భంలో మౌంట్ అబులో రకరకాల రింగ్స్ ఉన్నాయండి. ఇప్పుడు 24 పైన రింగ్స్ ఉన్నాయన్నమాట. రింగ్ సర్వీస్ అంటారు. మెడికల్ వింగ్ అనేది, అలాగే మీడియా వింగ్, అడ్మినిస్ట్రేటర్స్ వింగ్, ఆధ్యాత్మిక టీచర్స్ వింగ్, విమెన్ వెల్ఫేర్ వింగ్, ఇలా రకరకాలుగా కల్చరల్ వింగ్స్ అని ఇలాంటి రింగ్ సర్వీస్ నడుస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆధ్యాత్మికత అనేది చాలా దూరమైనటువంటి విషయం. దాన్ని దగ్గరకు తీసుకురావడానికి వాళ్ళ యొక్క ప్రొఫెషన్, వాళ్ళ నిత్య జీవితంలో ఏదైతే వృత్తి ఎంచుకున్నారో వాళ్ళ యొక్క ఆ వృత్తి యొక్క ఆధారంతోనే వాళ్ళకి మారల్ వాల్యూస్ తో పాటు స్పిరిచువల్ వాల్యూస్ కూడా తెలియజేసి వాల్యూస్ తో ఉండే జీవనాన్ని వృత్తిని అంకిత భావంతో చేయడానికి ఇక్కడ 3 డేస్ కాన్ఫరెన్స్ లాంటిది ఏర్పాటు. సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామికి నిత్యానదాన పథకానికి గాజువాక వినాయక నగర్ ఉడా కాలనీకి చెందిన భక్తులు 2.5 లక్షలు విరాళంగా సమర్పించారు. ఎన్ వరలక్ష్మి, తేజస్విని, జగన్నాథ్, కిరణ్ ఈ 4 భక్తులు 2 లక్షల విరాళాన్ని దేవస్థానం అధికారులకు చెక్కు రూపంలో అందజేశారు. ఆలయ ఇన్స్పెక్టర్ కనకరాజు దాతలకు స్వామివారి దర్శనం చేయించి వేద ఆశీర్వచనం, ప్రసాదాలను అందజేశారు. హెడ్లైన్స్ మరోసారి. ప్రకృతి వ్యవసాయానికి ప్రభుత్వం రైతులకు అన్ని విధాల సహకరిస్తుంది. పులివెందుల పశు పరిశోధన కేంద్రంలో బయోటెక్ సైన్స్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్. సింహగిరి ప్రదక్షిణకు 5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. 32 కిలోమీటర్ల మార్గాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు. రాష్ట్రంలో ఏ ఒక్క పాఠశాలను మూసివేయలేదు. ఎల్లో మీడియా తప్పుడు కథనాలు ప్రచురిస్తుందన్న మంత్రి బొత్స. స్టీల్ ప్లాంట్ లో కోకో ఓవెన్ ప్రైవేటీకరణకు టెండర్లు పిలవడంపై కార్మిక సంఘాల ఆగ్రహం. వెంటనే రద్దు చేయాలని నేతల డిమాండ్. ఈ వార్తంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీ న్యూస్.